लाछन प्रारंभिस्ट अभिवृद्धि पदों में ज्योति प्रज्वलन चुनाव राष्ट्र उप मुख्यमंत्री वर्य मैंने ज्योति प्रज्वलन तरह मैं कति नरसीमहरे ज्योति प्रज्वलन జగన్ అన్న విద్యా కానుక మనబడి నాడు నేడు ఎక్సెట్రా అండ్ వి ఆర్ వెరీ ప్రౌడ్ టు హావ్ సచ్ ఎన్ ఐడల్ పర్సన్ యాజ్ అవర్ చీఫ్ మినిస్టర్ ఓన్లీ జగన్ అన్న కానుక స్కీమ్ ఇస్ నియర్లీ 650 crore రియల్లీ వి ఆర్ వెరీ లక్కీ దట్ వి ఆర్ రిసీవింగ్ దిస్ జగన్ అన్న విద్యా కానుక కిట్ దిస్ స్కూల్ యూనిఫామ్ నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ బిఫోర్ రీఓపెనింగ్ ఆఫ్ స్కూల్స్ రియల్లీ వెరీ థ్యాంక్స్ టు అవర్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇవాల ఒక పండగ ఆంధ్ర రాష్ట్రంలో విద్యా రంగంలో ఈ రోజు ఒక పండగ మరి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు ఈ రోజు ఒక పండగ దినం పండగలు అనేది కొందరికి మన హిందూ సోదరులకైతే సంక్రాంతి పండగ అంటాము మరి ముస్లిం సోదరులకైతే రంజాన్ పండగ అంటాం మన క్రైస్తవ సోదరులకైతే క్రిస్మస్ పండగ అంటాం కానీ ఈ రోజు పండగ ఇది కులమతాలకు అతీతంగా ఈ రోజు ప్రతి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా వాళ్ళ మేనమామ గారైన మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న ఏదైతే విద్యా కానుక అందుకుంటున్న రోజు ఇది అందుకు ఇవాల ఒక పండగ రోజు ఈరోజు విద్యా కానుక రూపంలో మనకందరికీ కూడా అందిస్తున్నారు మరి ఈ విద్యా కానుక ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 650 crore అదనపు భారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంపైన పడుతుంది మరి ఇవాల రాష్ట్ర పరిస్థితి చూస్తే ఒక పక్క ఆర్థికంగా ఈరోజు రాష్ట్రము చాలా దీనవస్థలో ఉంది మరి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా ఈ విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాలి అప్పుడే ఈ రాష్ట్రంలో ఉండే విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా ఒక ఉజ్వలమైన భవిష్యత్తు కల్పించడానికి అవకాశం ఉంటుందని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటాం కానీ ఆ విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా మేలు జరగాలి అనే ఆలోచనలో భాగంగానే ఎక్కడ కూడా ఎవరికి కూడా కొరత కూడా ఉండకూడదు అనే ఆలోచనలో భాగంగానే మరి ఇవాళ సుమారుగా 43 లక్షల విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జగనన్న విద్యా కానుకను మరి ఇవాళ అందించడం జరుగుతుంది సార్ ధన్యవాదాలు సార్ మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీ ఆశయాలకు ఒక సంవత్సరం పాటు మన్నికొనేటువంటి షూ కావాలి నా పిల్లలకి ఇస్తే ఏ విధంగా ఫీల్ అవుతానో అటువంటి ఫీలింగ్ తో విద్యార్థులకి పాఠశాల కిట్ల పరిపణ మన జిల్లాలో ఈ రోజు ప్రారంభం కానున్నది గట్టిగా ఒకసారి ఈ పిల్లల్ని మనం అభినందించాలి